అనంతపురం జిల్లా తాడిపత్రి సబ్ డివిజన్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు గడిచిన వారం రోజులలో తాడిపత్రి పట్టణంలోని పలు కాలనీలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా దొంగలు దొంగతనాలకు పాల్పడ్డారు తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డు తూర్పుపాలెంలో దొంగలు భారీ దొంగతనానికి పాల్పడ్డారు తూర్పుపాలెంలో ఓ బడా నాయకుని ఇంట్లో దాదాపు ఒక కేజీ బంగారం పోయినట్లుగా తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు గోప్యంగా ఉంచారు ఇలా చెప్పుకుంటూ పోతే తాడిపత్రిలో గడిచిన వారం రోజులుగా పోలీసులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు ఇదంతా పోలీసులు రాత్రివేళ గస్తీకి తిరగకపోవటంతోనే జరుగుతోందని బాధితులు విమర్శిస్తున్నారు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ సమీపంలోని అంకాలమ్మ దేవాలయంలో హుండి పగలగొట్టిన దొంగలు నగదుతో పాటు అమ్మవారి పట్టుచీరలు దీపాంతాలు గంట మైక్ సెట్లను అపహరించారు అలాగే రైతుల పాలిట కూడా దొంగలు రాక్షసులు లాగా మారారు పొలాల్లోని స్టార్టర్లను ఎత్తుకుపోయి పోలీసులకు సవాల్ విసురుతున్నారు కేవలం ఎల్లుట్ల గ్రామంలోనే దాదాపు ఐదుగురు రైతులకు చెందిన స్టార్టర్ పెట్టెలను దొంగతనం చేశారు ఒక్కో స్టార్టర్ ఖరీదు దాదాపు ఇరవై వేల రూపాయలు అవుతుందని రైతులు వాపోయారు ఇప్పటికైనా పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని బాధితులు కోరుతున్నారు వన్ మంత్ బ్యాక్ కానీ ఇట్లానే స్టార్టర్ పెట్టి అది కానీ దొంగలే తీసుకు వెళ్తున్నారు ఇంకా ఇంకో రైతు కానీ ఈరోజు సంజీవ్ రెడ్డి అనే రైతుది కానీ అది ఈరోజు జరిగింది ఆయనది ఇది నాలుగో స్టార్టర్ పెట్టా ఐదో స్టార్టర్ పెట్టా సంజీవ్ రెడ్డి వీళ్ళది రెండో స్టార్టర్ పెట్టా అట్లా రైతులవి మైమరిపించి పదహైదు రోజులకోసారి పదహైదు రోజులకొసారి తీసపోతున్నారు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అనేది వాళ్ళు పోలీసు వారి దగ్గర కంప్లైంట్ చెప్తున్నాము మా గ్రామ పోలీసులు కానీ వచ్చి చూసుకొని పోయి వీళ్ళను కొద్దిగా దొంగలను అప్రమత్తం చేసుకొని రైతుల కష్టాలను తీర్చి సరిపోతుంది ఎంతో ఇబ్బందులు అది అది స్టార్టర్ పెట్టు కొనాలంటే ఈరోజు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అవుతుంది వాళ్ళు దొంగలు ఏం చేస్తారో అది ఐదు వేలకు పదివేలకో ఇవనికో ఇచ్చేసుకుంటారు అది వాళ్ళకి ఏం లాభం కలుగుతుంది ఈరోజు రైతు పోయింది ఈరోజు మోటార్ నీళ్ళు తోటలు నీళ్ళు పల్లె ఎండిపోతున్నాయి అది తీసుకొచ్చుకొని వాళ్ళు కూలి పోయి నాలుగు పోయి చేసుకొని మళ్ళీ ఆ స్టార్టర్ పెట్టి తీసుకోవాలంటే ఒక నెల పడుతుంది అంతలోపు తోట ఎండిపోతుంది అటు ఏమైపోతాడు అప్పుడు రెండు నెలలు అయితే అంతే రెండు రెండేళ్ళప్పుడు ఇరవై వేలు మళ్ళీ చేసుకున్న పోయితే తప్పినారు ఈ పుద్దు రాత్రి మళ్ళీ తప్పినారు ఆరు గంటల వరకు మోటార్ ఆడింది ఎవరు ఏమో చెప్పేది పోతున్నారో తెల్ల వచ్చి లేదు అతను రాత్రి కనమ సార్ రాత్రి నువ్వు కాపులా ఒకటి వీలేదు సార్ ఇంతవరకు బీగాలు వేసి ఏటి పోయినాం సార్ వచ్చే లోపల బియ్యాలు వాళ్ళు కొట్టినారు సార్ లోపల బయట రెండు బీగాలు లోపల బియ్యం వాళ్ళు సార్ ఇది కాబట్టి డెబ్బై వేలు